ఇంత ఎండలో కూడా ఇన్ని వేల మంది వచ్చి మీ ముఖాల్లో ఒక సంతోషం కనబడతా ఉంది మా కష్టాలు తీరుతాయి ఇక మాకు నీళ్ళు వస్తాయనే ఆనందం మీ అందరి కళ్ళల్లో కనబడతా ఉంది నాకు ఎందుకంటే ఇంతకుముందు ఆ కాలువ అంతా చేదిక్కు పారుతుండే కుర్చేదిక్కు అంతా పారకపోతుండే ఈ భాగంలో ఉండే వాళ్ళు లక్ష రూపాయలు రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు పెట్టి పైపులేసి కిలోమీటర్ దాకా గుంజుదురు ఆ పైపులు వలిగిపోయినా కొద్దీ అతుకుడు గుంజుడు రెండు రెండు లక్షల పెట్టుబడి పెట్టాల్సిన ఇబ్బంది ఉండే కానీ ఇక పెట్టుబడి లేదు పైపులు లేదు మోటార్లు లేదు కరెంటు లేదు జాకోరా లిఫ్ట్తో మీ పొలం వాకిట్లోకి నీళ్ళు వస్తున్నాయంటే మీ కళ్ళల్లో ఆనందం కనబడతా మీ కళ్ళల్లో ఆనందం కనబడితే కాంగ్రెస్ వాళ్ళ బీజేపీ వాళ్ళకి కళ్ళల్లో మాత్రం కన్నీళ్లు కనబడుతున్నాయి అయ్యో ఈ నీళ్ళు వస్తే ఆయనంత డిపాజిట్ రాదేమో ఆయనంత మమ్మల్ని మర్చిపోతారేమో భయం పట్టుకున్నది కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి నీళ్ళు వస్తాయంటే కన్నీళ్ళు వస్తున్నాయి పంట పండుతుందంటే వాళ్ళ గుండెలు మండుతున్నాయి ఇలా వరి పంట బాగా పండింది తెలంగాణ వచ్చినాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం ఒక సంవత్సరానికి ఎంత పండుతుండే అంటే తొంభై తొమ్మిది లక్షల టన్నుల పంట పండుతుండే ఈరోజు తెలంగాణలో పోయిన సంవత్సరం రెండు కోట్ల యాభై తొమ్మిది లక్షల టన్నుల పంట పండింది అంటే రెండున్నర రెట్లు ఎక్కడ తొంభై తొమ్మిది లక్షల టన్నుల పంట ఎక్కడ రెండు కోట్ల యాభై తొమ్మిది లక్షల వరిధాన్యం పండిందంటే ఇది ఏడేళ్లలో సాధ్యమైంది స్వాతంత్రం వచ్చి డెబ్భై ఐదేళ్లలో ఓ తెలంగాణలో ప్రాజెక్ట్ కట్టింది లేదు వెనకడ నిజాం నవాబు కట్టిన ప్రాజెక్టే తప్ప వీళ్ళు కొత్తగా కట్టింది లేదు నీళ్ళు ఇచ్చింది లేదు అంటే తొంభై తొమ్మిది లక్షల నుంచి రెండు కోట్ల యాభై తొమ్మిది లక్షల టన్నుల వరిధాన్యానికి తెలంగాణ పెరిగిందంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషి టిఆర్ఎస్ ప్రభుత్వం వల్ల సాధ్యమైంది దీన్ని ఎవరైనా కాదనగలుతారా వీళ్ళు ఏమైనా అబద్ధం ఆడేది ఉందా పండిన పంటంతా ఎఫ్సీఐకే జోక్తిమి రెండు కోట్ల యాభై తొమ్మిది లక్షల టన్నుల పంట పండించినాం మొన్న మన మంత్రులు ఢిల్లీకి పోయినరు పోచారం రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు వీళ్ళంతా ఢిల్లీ పోయిండ్రు యాసంగి పంట కొనవయా మా వడ్లు కొనమని పోతే ఏమేం కొనం కొనం ఏమంటారు వాళ్ళు ఆ మంత్రి అంటాడు క్యా చమత్కారకరే ఆప్లో గింత పంట అడికేలు వస్తుంది ఈ తెలంగాణ లేనా పక్క పక్క పొంట తెచ్చికి కలుపుతుర్రా అంటాడు వాళ్ళకు నమ్ముతలేరు నమ్మబుద్ధయితలేదు తెలంగాణలో ఏడేళ్ల మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేసినాం రైతు బంధు కింద ఎకరానికి పదివేలు ఇచ్చినాం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాం పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసినాం లిఫ్ట్ ఇరిగేషన్లు బాగా చేసుకున్నాం ఎరువుల కొరత లేకుండా చేసుకున్నాం మండలానికి ఒక గోడౌన్ కట్టినాం ఇవాళ రైతులకు పెట్టుబడి సాయం రైతు బీమా వ్యవసాయం పండగైంది కనుక ఇవాళ ఇంత పంట పండింది ఇవాళ తెలంగాణలో ఈ పంట పండిందంటే ఆ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అంటాడు క్యా చమత్కార్ కరే ఏమైనా మంత్రమేసింద్రా ఇంతకన్నా ఎట్లా పండుతుంది తెలంగాణలో అంటాడు ఇయాల దేశానికి అన్నం పెట్టే ధాన్యాగారంగా తెలంగాణ మారిపోయింది మొత్తం దక్షిణ భారతదేశానికి పండేంత పంట తినేంత పంట పంట ఇలా తెలంగాణలో వాళ్ళు అంటారు మనకు యాసంగిలో పండే పంటనే బాయిల్డ్ రైస్ పంటతుంది ఈ ఎండకు బియ్యం పట్టిస్తే ఏమైతే నూకలు అవుతాయి నూకలు అయితే కావా రైసీ రారైసీ అంటాడు రైస్ పండనే పండదు ఈ ఎండకు పండేది బాయిల్ రైస్ బాయిల్ రైస్ అయితేనే అరవై ఏడు కిలోల బియ్యం బయటకు వస్తుంది రా రైస్ అయితే ముప్పై కిలోలు నలభై కిలోలు కూడా రాదు అంటే వాళ్ళు ఏంది నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించినట్టు వెనకటికి ఏదో తిట్టను పోరా అనేదో సామెతున్న చూడు బీజేపీ కథ కథ ఉన్నది కొంటమని చెప్పినట్టే అసలు పండేది కొనరు పండంది కొంట అని చెప్తాడు వాడు అంటే ఎంత లంగ పంచాయతీ ఉన్నది అంటే ఇలా వాళ్ళకు గుండెలు మండుతున్నాయి వాళ్ళ కళ్ళు ఓర్చుకోలేకపోతున్నాయి తెలంగాణలో ఇంత పంట పండిందంటే బాధపడుతున్నారు ఇలా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మరి మీరు ఆలోచించాలి ఇవాళ ఎందుకంత కడుపు మంట వాళ్ళకు ఉన్నది అంటే ఇలా మేము ఇన్నేళ్ళు డెబ్బై ఐదేళ్ళలో చేయని పనిని ఏడేళ్ళలో కేసీఆర్ గారు చేసే కదా అని వాళ్ళకి కడుపు మంట